ఆచార్యలో ఉంది ఆచార్యలో నేను ఆడిషన్కి వెళ్ళాను ఆడిషన్ కి వెళ్తే ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాను అంటే ఇప్పుడు కామన్ గా వెళ్ళా నేను కామన్ గా రమ్మన్నారు కామన్ గా వెళ్తే సెలెక్ట్ అయ్యాను ఆడిషన్ లో ఆడిషన్ లో ఆచార్యలో రఘుబాబు రైట్ హ్యాండ్ కింద చేశాను ఇందులో నేను ఓన్లీ పంచి పాత చొక్క పైన రుమాలు ఇంకేమి ఉండదు చిరంజీవితో ఫైటింగ్ ఉంది చిన్న డైలాగ్ ఉంది చిరంజీవి గారితో ఆ ఛానల్లో మంచి ఎక్కువ సెలవు కూడా కనిపిస్తాను ఎలా అనిపిస్తుంది మీరు ఇచ్చారు అంత పెద్ద హీరో గారితో అప్పుడు కొడితో కొడుకు కొడుకుతో కొట్టించుకున్నప్పుడు తండ్రితో కొట్టించుకుంటున్నాను నా అదృష్టం ఇంకా మారాలి అప్పుడు కొడుకుతో కొట్టించుకున్నాను తెలుసాచరణ్లో ఇందులోనే ఇందులో ఏమో చిరంజీవి గారు వస్తారు వచ్చాకేమో అడుగుతారు ఒక చూపిస్తుంది చాలా బాగుంది అది చాలా ఆనందం వేసింది ఫైటింగ్ కూడా చాలా ఇంకా బాగుంది చిరంజీవి గారు లాక్ లాక్డౌన్ లో కూడా చాలా మందికి కరోనా ప్రభావం చాలా మంది హెల్ప్ చేశారు అంటే సెట్లు ఎలాగ ఉంటారు ఆయన అసలు లేదు సెటిల్ చాలా సూపర్ సార్ నిజంగా నిజంగా అంత వయసు వచ్చిన నిజంగా అందం ఆ స్పీడ్ ఆ డాన్స్ అబ్బాబాబా నిజంగా మరి మనం ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్నాం మాములుగా రేపొద్దు అంత ఏజ్ అయ్యాక మనం నిజంగా మనం ఎందుకు నాకు తెలిసి మరి ఆయన ఇప్పుడు కూడా డాన్స్ వన్ ఫిఫ్టీ లో వేసింది అదేంటి డాన్స్ అది నిజంగా అలాంటి మహానుభావులతో చేయటం చాలా చాలా ఆనందం అండి ఇండస్ట్రీలో ఏంటంటే అంటే సపోజ్ రాజకీయం ఏంటి ఇప్పుడు బోల్మెంట్ పొలాల మీద డబ్బు సంపాదిస్తూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు ఇండస్ట్రీ కూడా డబ్బు వస్తుంది మనకి కష్టపడతాయి సంపాదించడం లేరా ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు లేరా పెద్ద కాలు తిరిగే వాళ్ళు లేరా ఎంతో మంది ఉన్నారు ప్లస్ మనం ఎన్నో ఊర్లు తిరగచ్చు అన్ని ఎలా తీసుకెళ్తారు మన టూర్ ఫ్రీగా చోట పలా అంటున్నారు మనం ఇంట్లో మన ఫ్యామిలీ తీసుకెళ్లాలంటేనే పలానా పండుగ వచ్చినప్పుడనే వెళ్దాం అంటాం మనం అనుకుంటాం కానీ ఇండస్ట్రీ ఏంటంటే నిజంగా చాలా చాలా సొప్ డబ్బు పరంగా అంటే మనం పేరు వస్తే డబ్బు సంపాదించవచ్చు బోల్డ్ బోల్డ్ యాత్రలు తిరగచ్చు బోల్డ్ ఊళ్ళు తిరగచ్చు అన్ని ఫ్రీ అన్ని ఆళ్ళు తీసుకెళ్తారు నిజంగా ఇండస్ట్రీ అంటే నిజంగా చాలా పొలాలు కొన్నా ఎన్ని కొన్నా డబ్బు సంపాదించిన వేరు మా ఇండస్ట్రీ దారి వేరు చాలా ఆనందంగా కూడా ఉంటది ప్రతి ఒక్కరితో మహానుభావులతో ఎంతమందిని చూస్తాం మనం ఏది మా ఊరు వచ్చే అని అనుకుంటారు చాలా మంది హీరోలు మనం రోజు ఆడతూనే ఉంటాం మనం ఆచార్య కూడా ఫిబ్రవరి ఫోర్ కి వెళ్ళింది డేట్ అయితే అది ఎప్పుడు వస్తుందా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు నేను చేసిన ఉనికి ఒక మూవీ మెయిన్ గా చేసాను అందులో కూడా నేను గారు డైరెక్టర్ బాబీ గారు అనమాట అలాగే నేను ప్రొడ్యూసర్ కూడా బాబి అనమాట అలాగే నాకు సురేష్ అని చెప్పి నేను పరిచయం చేశాడు బాబీ గారికి అలాగే మన గోల్డ్ రెడ్డిని ఒక అతనున్నాడు అని చెప్పి పరిచయం చేశాడు ఆ చూసి ఓహో ఇందులో మంచి క్యారెక్టర్ ఉందేమో అనుకున్నదే క్యారెక్టర్ కాకపోతే కొంచెం డైలాగ్ అటు ఇటు కొంచెం నీకు కొంచెం అంటే ఇటు కొంచెం చేశారు రిమండ్ చేశారు ఆల్రెడీ అంటే ముక్క చెప్పుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు స్టేషన్ లో ఫోటో ఉంటది నేలస్థుల ఫోటోలో నేలస్థల ఫోటోలో ఉంటే ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చి వస్తారు ఎస్ఐ గారు ఎవరు ఎలాగో అంటే అక్కడ నేను లేకపోతే ఆ సినిమా అవును ఆ లో నేను కాకపోతే అక్కడ పండించిన ఉన్నప్పుడు సీన్ లో నేను చూసినప్పుడు ఎవరు ఈ అలా ఉన్నాడు అంటే కానిస్టేబుల్ చెప్తానమాట అన్నా సరే ఈ ఒక్కొక్కంగరం కాకినాడ ప్లాట్ అంత పొడిగా ఉంటుంది అదే అంటే అక్కడ అక్కడ కేటర్ లో నేను లేకపోతే నా ఫోటో మేము అక్కడ నడుస్తుంది కదా అక్కడ నా పేరు మీద నడుస్తు నడుస్తుంది ప్లస్ అందులో కూడా మంచి క్యాట్ రైతుల గురించి గట్రా రైతుల మీద అంటే నాకు దందా ఉంటది వులన గాను చాలా బాగా పండించారు బాబీ గారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ మూవీ రిలీజ్ అంటున్నారు నెక్స్ట్ మంత్ లోనే నెలకొని నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ లో మూవీ రిలీజ్ అంటున్నారు అది రిలీజ్ అయితే చాలా మంచి పేరు వస్తుంది నాకు చాలా బాగా ఉంది సినిమా చాలా బాగా చాలా క్వాలిటీ చాలా బాగా తీసారు పెద్ద సినిమా బిగ్ సినిమా ఏమని అనిపిస్తుందా ఇది చేసినప్పుడు వాళ్ళు ఏమైనా చేసినప్పుడు చూపించడం అటువంటి లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్కువ అంటే చెప్తున్నాం కదా అంటే సపోజ్ గొప్ప గొప్పని కాదు నేను ఈ క్యాటర్ లో కనిపిస్తే ఎవరైనా సరే నన్ను ఆకర్షిస్తారు అడుగుతారు అది మన కామన్ గా వెళ్తా అంటే సపోజ్ డైటర్ ఇచ్చింది నేను చేస్తాను కాదంటలేదు మనం కామన్ గా ఉన్నానుకో నలుగురితోటి మనల్ని పట్టించుకోరు అవును మంచి క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ పట్టించు అంటే ఓహో ఎవరు కామన్ గా ఉంటాం ఇప్పుడు అదే వినే విధరాములో నన్ను బోయబడిసిన్ గారు చూపించారు డెబ్బై మందిలో ముందు ఒక ముందు స్టార్టింగ్ లో అందరు చోపెట్టి చూశారు బోయబర్సిన్ గారు ఇలాగ ఇలా చూసి మొత్తం ఒక డెబ్బై మంది చోపి ఒక ఐదు మంది తీసారు ముందు మిగతా అరవై ఐదు మంది అంటే అనుకుంటారు ఇక నన్ను కాకపోతే బోన్ అనుకుంటారు వాడతా డైలాగ్ అది ముందు సీన్ జరిగింది ఫైటించిన జరిగింది కదిలు పొడుతూ అయింది మళ్ళీ నెక్స్ట్ సీన్ లో ఇంకొక ఐదు తీసారు మళ్ళీ ఇదే నేను అనుకుంటాను నా కొత్త బాగున్న నా బాధ నాది అలాగే తర్వాత రామ్ చరణ్ గారు ఫైటింగ్ అయ్యే ఒక డైలాగ్ డైలాగ్ ఉంది ఆ డైలాగ్ లో అమ్మాయి బాగుంటుంది డైలాగ్ ఉంది రామ్ చరణ్ గారితో ఉంటే పది కూడా చేయితే నేను చెయ్యత అందులో కానీ నన్ను ఏంటి అక్కడ ఉన్న విలన్స్ కొంచెం వెనక్కి పెట్టారు విలన్స్ వాళ్ళేంటి ఎల్లరాడు పెచ్చోడుగా నువ్వు అది వెళ్ళక పెట్టేవాళ్ళే అంటే ముందుకున్న అంటే కొంచెం మెయిన్ వాళ్ళు ముందుకెట్టారు కొంచెం ఆయన చిన్న ఉన్నప్పుడు చెప్పండి కొంచెం తక్కువ వెనకే నువ్వు పెంచోడో ఏలే బోయపడేసి రెండు పిగుతాడు అని అన్నవాళ్ళే అప్పుడు ఆ బోయపడి ఆల్రెడీ ముందు ఆయనకి బ్రెయిన్ లో ఉంది ఓ పలా చూసే నేను ఉంగరాలు చైన్లు వేసుకొచ్చాడు ఇందులో ఎవరో అంటే గుర్తుపెట్టాడు ఆయన కాకే అందులోకి సార్ అందులోకి నిజంగా హీరో వస్తే ఎలా తిప్పుకుంటారు జనాల్లో చేస్తంటే అన్నారు అమ్మ డైలాగ్ ఉంది చేస్తామంటే సార్ చేస్తాను సార్ ఇలాగ ఇప్పుడు హీరో గారు వస్తారు సార్ ఎవరు తెలుసా అనాలి నువ్వు అంటే చూపించా అంటే ఎలా సార్ అంటే ఇమోషన్ రావాలి ఆ గుడ్ అని అన్నారు ఆ పడతం సీన్ కూడా చాలా మంది ఇప్పుడు కూడా అసలు నువ్వు ఎలా చేసావు అంటారు చేసేవాళ్ళు అది పడడం ఇదే టేబుల్ కొంచెం ఎత్తు టేబుల్ ఎలా కుడతారు పడాలి వెనకే మనమే ఆనందం ఆనందం ఒంట్లో సీన్ గారు రామచరణ్ గారు ముందు రామచరణ గారు ఇలా కొట్టాడు చెప్పాలంటే ఫస్ట్ లోపల లోపల బెల్ట్ వేయలేదు ఫస్ట్ లోపల బెల్ట్ వేస్తారు బెల్ట్ వేస్తారు కొట్టగా నేను పడ్డాను ముందు నా ఆనందం ఎలా అని చెప్పి ఇలా చూసి బెల్ట్ వేయలేదంట అంటే అని చెప్పి రామచరణ గారే అక్కడ సెట్ ఓన్ కాకేసి బెల్ట్ అయ్యింది అని చెప్పి బెల్ట్ వేయించారు దగ్గర బెల్ట్ వేసి అప్పుడు దాన్ని పడతాం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అని మనం పడలేగాలి ఆ సీన్స్ లో ఈ ఇటు కెమెరా పెట్టి ఫిఫ్టీన్ టైమ్స్ అని పడలేదు పెద్ద పెద్ద విలన్స్ కూడా అది నిజంగా రూప్ అంటారు ఇప్పుడు కూడా కానీ రూపు కాదు ఆ రూపం మేము కూడా అనుకుంటాం ఎందుకంటే ఆ టేబుల్ మీద పడి మళ్ళీ మళ్ళీ పైకి మనకి మనం ఇలా పడదాం మనకు మనం ఫోర్స్ లాగాలి అక్కడ ఫోర్స్ లేవడం ఒకేసారి జరగలేదు అలాగా మొన్న ఇక్కడ మాకు హౌస్ పక్కన ఒక షాప్ ఒకటి ఉంది ఆ షాప్ లో ఒక ఫోటో ఒకటి పెట్టుకున్నా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు షాప్ లో త్రిపులారు అని చెప్పి అది ఒక ఫోటో పెట్టుకున్నారు ఎన్టీఆర్ ది రామ్ చరణ్ ది నేను రామ్ చరణ్ నేను అంటే కూడా ఓకే అంటే కాకపోతే లో పోతుంది నేనండి మీ బాబు మోహన్ నికే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు